अंदर की नमस्कार वेलकम बैक टू उमा स्वीट होम वीडियो गुरु पुष्य योग दीन गाला कमेंट्स अनेत संवि गुरु पुष्य योग लास्ट इयर चुनाव मे मल्ली मल्ली कोगमने मन लभ अंदकनी मल्ली संवस मे कौलेंटे आ डेट्स मेमो इप्डे को डबने पोपचेसा अड़ा आ तरण अने वे मन की गुरु पुष्य योग मन बंगार वैंकने वीडियो अच्छे वीडियो ने स्किप चूडी अलगे मोदी सारे एवर मन चाने चूसो दयचे सब्सक्राइब अलग मर्चीक पकन बेल ऐकॉन ऐक्टेटी अब अड्डा वे नोटिफिकेशन वरक वेरती सर लेकिन वीडियो श्री श्री राजराजेश्वरी ज्योतिषालय మీరు ఇప్పటివరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువుగారి ఫోన్ కాల్ చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల గుప్త సమస్యలకైనా ఎలాంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు వీరి ఫోన్ నంబర్ 6309816818 ఇంట్రెస్ట్ ఉన్నవారు ఎవరైనా ఏ టైం లో అయినా వీరికి కాల్ చేయవచ్చు मन की गुरु पुष्य योगे रवि पुष्य योग मन की रे योग वस्तू उ अंत गुरुवार पुष्यमी नक्षत्र कल गुरु पुष्य योग अलागे आदिवार पुष्यमी नक्षत्र कल वस्ते अभी रवि पुष्य योग मन चू उ अच्छे गुरु पुष्य योग मुख्य पुष्यमी नक्षत्र आ अम्मवारी अंत महालक्ष्मीदेवी की चला प्रीतिकरम रोजन आ रोज मन महालक्ष्मीदेवी ने पूजिस्ते तपकड़ा अम्मवारी कृपा कटा मन मेद कल अंत विशेष मैंने रोज मन गुरुवार अंत विशेष नक्षत्र मन गुरुवार कल वस्ते आ रोज संबंध नक्षत्र समय में मन अटे गुरुवार पुष्यमी नक्षत्र कल आ समय में मन बंगार वैं कुंटे मन ग्राम बंगार कुंटे आ समय में मन का संवस में मल्ली मल्ली बंगार कोई सरपड़ वनर मन चतक अंत अद्भुत मैंने योगमे गुर पुष्य अलावार रोज गुरु पुष्य योग वी अलगे आ समय में पर्टिकुलर गुलिकाल अलागे गुरुवार रोजुर शुक्रहोर एपड़ कने विषय डीटेल षेर चुस्कान अलागैना सर अयिते एप्पुडैना मीरु ई गुरु पुष्य योगंलो ఒక చిన్న గుండు సూది బంగారం లేదు అంటే వెండి మా దగ్గర బంగారం లేదండి కొనుకునే స్తోమత లేదు అనుకునే వాళ్ళు వెండి చిన్నదైనా కొనుకోవడానికి ప్రయత్నించండి ఎంతో కొంత అంతే గాని అప్పు చేసి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే కొనకండి అమ్మగారు చెప్పారు గురు పుష్య యోగంలో కొనుకుంటే మళ్ళీ మళ్ళీ బంగారం కొనొచ్చు అని చెప్పారు అందుకని పక్కింటి వాళ్ళ దగ్గర ఎదురింటి వాళ్ళ దగ్గర లేదంటే మీ వారినో విసిగించనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే కొనుకోకండి మీకు వీలైనంత ఒక చిన్న గుండు సూదంత బంగారమైనా కొనుకోవడానికి ప్రయత్నించండి అప్పు మాత్రం చేసి ఎట్టి పరిస్థితుల్లోనే మీరు కొనుకోవద్దు అయితే ఇప్పుడు నేను గురు పుష్య యోగం ఎప్పుడెప్పుడు ఏ డేట్స్ అనేవి నేను చెప్తాను मन की गुरु पुष्य योग मन की 33/2023 गुरुवार रात्रि 10:59 నుండి శుక్రవారం అంటే మరుసటి రోజు శుక్రవారం మన की 31:06 వరకు ఉంది అయితే ఇది రాత్రి సమయం కాబట్టి మీకు వీలైతే ఆన్లైన్ లో కొనుకోవచ్చు లేదు షాపుకి వెళ్లి కొనాలంటే కొంచెం కష్టతరమైన ఆ రోజు కాబట్టి మార్చి 30వ తేదీని మీకు వీలైతే ఆన్లైన్ లో కొనుకునే వాళ్ళు నిరభ్యంతరంగా ఆ సమయం ఏప్రిల్ మార్చ్ తర్వాత మనకి ఏప్రిల్ మనకి ఎప్పుడు వచ్చిందంటే ఏప్రిల్ లో 27/4/2023 గురువారం ఉదయం 7 గంటల నుండి మనకి వచ్చింది అది ఎప్పుడు వరకు ఉందంటే ఏప్రిల్ 28 అంటే శుక్రవారం ఉదయం 5:50 వరకు ఉంది మనకి ఉదయం 7 గంటల నుండి సాయంత్రం కాకుండా ఉదయం మళ్ళీ మరుసటి రోజు ఉదయం 5:50 వరకు ఉంది అంటే 27న ప్రారంభమై 28 తెల్లవారు వరకు మన ఈ ముహూర్తం అనేది ఉందన్నమాట అయితే ఈ రోజు మనకి వీలైతే చక్కగా కొనుకోవచ్చు 7 గంటల నుంచి అంటే మనకి షాప్ 9 గంటలకు అలా మనకు ఓపెన్ చేసేస్తారు కాబట్టి సాయంత్రం వరకు కూడా మనం కొనుకోవచ్చు అన్నమాట ఇక
నెక్స్ట్ మూడో ముహూర్తం మనకి ఎప్పుడు వచ్చిందంటే మే 25/5/2023 గురువారం ఉదయం 5:42 నుండి సాయంత్రం 5:50 వరకు ఉంది ఈ ముహూర్తం ఉదయం 5:42 నుండి సాయంత్రం 5:54 వరకు ఉంది ఇక తర్వాత మనకి ఇక లాస్ట్ ముహూర్తం ఎప్పుడు అంటే డిసెంబర్ 29వ తారీఖున వచ్చింది ఇది ఎప్పుడుమంటే మనకి శుక్రవారంతో కలిసి వస్తుంది అది కూడా మీరు వీలైతే ఉపయోగించుకోవచ్చు కాకపోతే ఇది కూడా మనకి రాత్రి 1:50 నుండి తెల్లవారు 6:30 వరకు ఉందన్నమాట అయితే ఇది శుక్రవారం వచ్చింది కాబట్టి పైన ఉన్న 3 తేదీలు మీరు ఉపయోగించుకుంటే గురు శుక్రవారం మధ్యకాలంలోనే కాబట్టి మనకి ఇది లేదు మనం ముఖ్యంగా మనకి ఉపయోగపడే టైం ఏంటంటే ఏప్రిల్ లోది మే లోది మనకి అనుకూలంగా ఉంది కొనుకోవడానికి అయితే మనం కొనుకోమన్నారు కదా అని చెప్పి ఏ సమయం కాకుండా ఆ సమయంలో కూడా మనం ఏం చూసుకోవాలి రాహుకాలం యమగండం గుళిక కాలం ఈ మూడు కూడా మనం చూసుకొని కొనుకోవడం చాలా మంచిది రాహుకాలం మనకి ప్రత్యేకంగా గురువారం రోజు మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు ఉందన్నమాట అంటే మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు ఉంది ఈ సమయంలో బంగారం కొనుక్కోకండి ఇక యమగండం మనకి ఇది యమగండం అనేది ఉదయం గురువారం రోజు ఉదయం 6 నుంచి 7:30 వరకు ఉంది ఆ సమయంలో కూడా బంగారం కొనుక్కోవద్దు ఇక గుళిక కాలం చాలా విశేషమండి గుళిక కాలంలో మనం ఏ పని చేసినా అనేది మనకి రెట్టింపు ఫలితాన్ని అంటే మళ్ళీ మళ్ళీ చేసుకునే అవకాశాన్ని మనకు తెచ్చిపెడుతుందంట ఆ గుళిక కాలం మనకి ఎప్పుడు ఉందంటే గురువారం రోజు 9 నుండి ఉదయం 9 నుండి 10:30 వరకు ఉంది గురువారం రోజు ఉదయం 9 నుంచి 10:30 వరకు ఈ గుళిక కాలం అనేది ఉంది ఈ సమయం మనం చెప్పిన ముందు డేట్స్ ఏ సమయంలో మ్యాచ్ అవుతాయో ఆ సమయంలో మీరు ఒక దగ్గర నోట్ చేసుకొని ముంచేసుకోండి అయితే మనకి ఇది రెండు సమయాలు రెండు డేట్స్ లో మాత్రమే మనకి గుళిక కాలం మిక్స్ అయ్యి మనకి ఏ ఆ టైంలో రాహుకాలం యమగండం లేకుండా ఉన్న సమయం ఎప్పుడు అంటే మనకి ఏప్రిల్ 27 అలాగే మే 25వ తారీఖున మీరు చక్కగా ఉదయం 9 నుంచి 10:30 సమయంలో మీరు ఈ యొక్క బంగారాన్ని లేదు అంటే వెండినైనా మీరు ఆ సమయంలో అనేది కొనుక్కోండి మిగతా సమయంలో కూడా కొనుక్కోవచ్చు అయితే గురువారం రోజు శుక్రవారం మనకి ఎప్పుడు వచ్చింది ఉదయం 9 నుంచి 10 అదే సమయంలో మనకి గుళిక కాలం కూడా 9 నుంచి 10 సమయం వరకు ఉంది కాబట్టి మీరు ఏప్రిల్ 27 అలాగే మే 25వ తారీఖున 9 నుంచి 10 అని రాసి పెట్టేసుకోండి ఆ సమయంలో వెళ్ళి బంగారం కొనేసుకోండి అలాగే శుక్రవారం మనకి ఆ రోజు గురువారం రోజు మనకి ఎప్పటి వరకు ఉంది 9 నుంచి 10 వరకు ఉదయం అలాగే సాయంత్రం 4 నుంచి 5 వరకు అలాగే రాత్రి 11 నుంచి 12 వరకు ఉంది అయితే మనం రాత్రి సమయాలు కొంచెం కష్టం కాబట్టి ఈ గుళిక కాలం కూడా కలిసి వచ్చిన సమయం ఏంటంటే 9 నుంచి 10 ఆ టైంలో శుక్రవారం ఉంది రాహుకాలం యమగండాలు లేవు గుళిక కాలం ఉంది ఆ రోజు గురువారం పుష్యమి నక్షత్రం కూడా ఉన్న రోజు ఏంటంటే మనకి ఏప్రిల్ 27 మే 25 అయితే ఈ వీడియో కొంచెం కన్ఫ్యూజన్ గా ఉండొచ్చు మళ్ళీ మళ్ళీ చూడండి అర్థం కాకపోతే చూసి కాకపోతే మాత్రం మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి అది ముఖ్యమైనది అప్పుడే నేను చెప్పిన వివరణ అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది అన్నమాట అందుకని ఈ విషయాన్ని మీరే కాకుండా మీకు తెలిసిన బంధువులకి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే బంగారం అనేది చాలా విలువైనది అలాగే ప్రతి మహిళకి చాలా ప్రీతికరమైనది అలాంటి బంగారాన్ని మనమే కాకుండా మిగతా వాళ్ళు గల కొనుక్కున్నారనుకోండి మనకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది కదా అలాంటి ఈ బంగారాన్ని కొనుక్కునే అద్భుతమైన అమృత యోగం అంటారన్నమాట గురుపుష్య యోగాన్ని ఈ అమృత యోగాన్ని తప్పకుండా మీరు ఉపయోగించుకొని కొంచెం బంగారమైనా కొనుక్కోవడానికి ప్రయత్నించండి అదండి ఈరోజు వీడియో నాకు తెలిసిన విషయం మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్కి ఒక లైక్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు నేను మీ ఉమా ధన్యవాదాలు సర్వే జనా సుఖినో భవంతు